టీడీపీకి మరొక అతిపెద్ద షాక్ తగిలింది. ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, అనంతపురం జిల్లా నుంచి ఒకేసారి ఇద్దరు మహిళా నేతలు వైసీపీలోకి చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి అదొక పెద్ద షాక్గా మారబోతుంది అనేది అనుకున్నట్టుగానే ఈరోజు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు ఎమ్మెల్సీ, అలాగే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు మహిళా నేతలు కూడా ఇప్పుడు జగన్ గారి సమక్షంలో వైసీపీలో చేరిన పరిస్థితి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది తెలుగుదేశం పార్టీకి. టీడీపీలో ఉన్న కీలక నేతలందరూ వరుసగా జగన్ గారి పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పుడు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, అలాగే ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాల ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసిన వాళ్ళిద్దరూ వైసీపీలో చేరిపోయారు. అయితే వీరిని సాదరంగా ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలోకి చేరిపోయారు. అయితే టీడీపీలో శమంతకమణి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి సింగనమల ఎమ్మెల్యేగా కూడా గెలిచారు, తర్వాత టీడీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అలాగే జిల్లా నేతల సలహాతో సింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబును మార్చేశారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాల బదులుగా కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి సింగనమలలో అవకాశం కల్పించారు. అయితే తమ కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు గారిని కలిసి మాట్లాడినా కూడా యామిని బాలకు టికెట్ ఇవ్వలేదు. అయితే పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా సరే కొత్తగా వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చారు అనే ఒక ప్రచారం జరిగింది అప్పట్లో. ఆ మార్పులు చేర్పులే తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాయని కూడా చెప్పాలి. సో మొత్తం మీద అప్పటి నుంచి బహిరంగ విమర్శలు జరుగుతూనే ఉన్నాయి, కానీ టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు సీనియర్ నేతగా శమంతకమణి. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఇదే సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు శమంతకమణి. సీనియర్లు పార్టీలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మాలాంటి సీనియర్లు అని, అంటే ఇండైరెక్ట్గా ఆమె కొన్ని సూచనలు చేశారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో ఇంకా మరికొంతమంది సీనియర్లు పార్టీని వీడబోతున్నారు అనే ఒక సంకేతం కూడా ఆమె మాటలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయన పరిపాలన నచ్చి పార్టీలో చేరామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు పూర్తి స్థాయిలో తమ వంతు సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ ఇద్దరు మహిళా నేతల చేరికతో తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి ఏంటి, ఇంకెంతమంది సీనియర్లు పార్టీని వేడబోతున్నారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.